ఐటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక మనం ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ ఫలితాలు వింటున్నాం. పంచాంగంలో రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది, మకర 2019-20 సంవత్సరాల్లో మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఏప్రిల్ నుండి మార్చి 20 వరకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2. ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం 2, ఖర్చు చాలా తక్కువగా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 4. పొగిడేవాళ్ళు ఇద్దరే ఉంటారు, ద్వేషించే వాళ్ళు 4 ఉంటారు. ఈ రాశి వాళ్ళకి గురువు 4/11/2019 స్థానం లాభస్థానంలో ఉన్నాడు, వృశ్చికంలో ఉంటాడు. అనంతరం 12వ స్థానం అంటే ధనుసులోకి మారుతున్నాడు. శని సంవత్సరాది ఈ సంవత్సరం మొత్తం 23/1/2020 వరకు ద్వాదశస్థానం ధనుసులో ఉంటాడు. తర్వాత 1వ స్థానం మకర రాశిలోకి వస్తాడు, అంటే మకరంలోకి రాబోతున్నాడు శని. తన మకర రాశి కూడా శని రాశి, శని లగ్నాధిపతి, రాశ్యాధిపతి కాబట్టి మకరంలోకి 23/1/2020 ప్రవేశిస్తున్నాడు. ఇక రాహు వచ్చేసరికి 6వ స్థానం మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. కేతువు 12వ రాశిలో మనకి ధనుసులో లోహమూర్తిగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. ఇక మకర రాశి వారికి ఈ రాశి ప్రారంభం నుంచి శుభాశుభ ఫలితాలు ఉంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదకు లోటు ఉండదు, ధనవ్యయంతో పనులు నెరవేర్చుచుండును. శుభ వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం, దూర ప్రాంతాలకు వెళ్ళుట జరుగును. నవంబర్ నుంచి పరిస్థితిలో మార్పులు కనిపించును. కుటుంబ వ్యవహారంలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. తరచూ ప్రయాణాలు చేయడం, చేతి వృత్తిపరాలు ధనాదాయం తగ్గుట, శ్రద్ధ లేకుండుట, విలువైన వస్తువులు పోగొట్టుకునుట, స్త్రీ మూలక విరోధములు, వ్యసనములు, ఆరోగ్య అనారోగ్యం కలుగును. విద్యార్థులు శ్రద్ధగా చదివిన మొదటి ఛాన్స్లో పాస్ అవుతారు, ర్యాంకులు వచ్చును. ప్రారంభంలో ఉన్న చురుకుదనం సంవత్సరాంతం వరకు పరీక్షల ఆయుధంలో నవంబర్ తర్వాత పరీక్షలు ర్యాంకులు వచ్చుట చాలా కష్టము, అంటే నవంబర్ నుంచి చాలా జాగ్రత్తగా చదవాలి. విదేశములకు వెళ్ళుట అవకాశం కలదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎగును, తరచూ మార్పులు కలుగుచుండును. మొదట్లో బాగున్నా ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి స్థిరత్వం ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశంలో చాలా శ్రమపడవచ్చును. ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్లు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయదారులకు మొదటి పెట్టుబడి, మొదటి పంట బాగా ఫలించును, రెండో పంట అంత దిగుబడి రాదు. పెట్టుబడులు ఎక్కువగా ఉండును, రుణభారం పెరుగును. వ్యాపారస్తులు అక్టోబర్ వరకు క్రయ విక్రమలు బాగా జరిగి లాభించును. ఇక విశేష ధనము చేకూరును. జాయింట్ వ్యాపారాలు తగ్గించుకొనుటకు మంచిది. నవంబర్ నుంచి విశేష పెట్టుబడులకు పెట్టుబడి చేయవారు నష్టపడి జరుగును. అధికారుల వలన చిక్కులు కూడా వస్తాయండి. కళాకారులు, క్రీడాకారులు, టీవీ సినీ నటి రంగం వాళ్ళకి అక్టోబర్ నుంచి మంచి అవకాశాలు వచ్చి ప్రజలచే గుర్తింపబడుతారు. ఆదాయం బాగుండి నవంబర్ నుంచి తగిన ప్రతిభ గుర్తింపు లేక నిరాశ కలిగించును. కాంట్రాక్టర్లకు ప్రారంభంలో పనులు చురుకుగా సాగును. నవంబర్ నుంచి లేబర్ ప్రాబ్లమ్స్ కానీ పని వాళ్ళ ఒత్తిడి వల్ల కానీ ఆటంకాలు ఏర్పడి బిల్లులు సకాలంలో రావు. ఇక రాజకీయ నాయకులు మొదటి నుంచి ప్రోత్సాహంగా ఉన్న క్రమేపీ ప్రజాదరణ తగ్గును. పదవుల్లో మార్పులు వచ్చును, ఊహించిన దానికన్నా తగ్గును. ఇక ఈ రాశి స్త్రీలకు భర్త యొక్క ఆదరణ తగ్గును. కుటుంబ వ్యవహారంలో చిక్కులు ఏర్పడుచును. ఉద్యోగంలో ఉన్న వారికి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు తగ్గును. నవంబర్లో గట్టి ప్రయత్నం చేసిన తలంచిన కార్యములు, పెండింగ్ పనులు నెరవేరును. వివాహాది శుభకార్యములు జరుగును. ఆకస్మిక ప్రమాదములు కలుగుచుండును. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మకర రాశి వారికి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సంవత్సరం మొత్తం. ఇక మకర రాశి వారికి మనం రాశి రెమెడీస్ చెప్పుకోవాలి. ఈ రాశి రెమెడీస్ వచ్చేసరికి ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యి 2019 నుంచి మార్చి 2020 వరకు జరుగుతూ ఉంటాయి, మార్చి 20 వరకు. కాబట్టి మనం ఏ నెల ఏ గ్రహ రెమెడీ చేసుకుంటే కనుక బాగుంటుందనేది మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. ఏప్రిల్ నెల ముఖ్యంగా మకర రాశి వాళ్ళు శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. శని లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉండటం వల్ల శనికి సంబంధించిన ముఖ్యంగా శని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు ప్రతి వారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు శని గ్రహశ్లోకం, నీలాంజన సమాభాసం కానీ, దశరథ ప్రోక్త శని స్తోత్రం కానీ చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. చేసి కేజీఎంఓ నల్ల నువ్వులు కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి నల్లటి వస్త్రంలో దానం ఇవ్వటం కానీ, ఇనుపు వస్తువులు కూడా దానం ఇవ్వటానికి, నూనె కూడా దానం ఇవ్వటానికి తీసుకునే వాళ్ళని అడిగి ఇవ్వాలి సుమా. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే తీసుకోరు. ముందుగా వారి యొక్క అనుమతి తీసుకొని అయ్యా తీసుకుంటారా తమరు దానం అని చెప్పి ఇవ్వండి. ఆ తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు శివాలయంలో, వారి వద్ద యొక్క అనుమతి తీసుకొని దానం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇక
మే నెల వచ్చేసేటికే మకర రాశి వారికి మే నెల బుధుడు తృతీయంలో నీచ స్థితిలో ఉన్నారు. సోదరి సోదరిమణులతో వాగ్వివాదాలు, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల బుధుడికి సంబంధించిన రెమెడీ చేయటం వల్ల చాలా మంచిది. సరస్వతీ దేవాలయం దర్శించండి, లేకపోతే శారదా దేవాలయం దర్శించి 21 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మకర రాశి వారికి ప్రదక్షిణాలకు ప్రాముఖ్యత, ఎందుకంటే లగ్నాధిపతి శని కాబట్టి ప్రదక్షిణాలు కష్టపడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎక్కువగా కుదిరితే కనుక సరస్వతీ క్షేత్రాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. బాసర కానీ, కాళేశ్వరంలో సరస్వతి కానీ దర్శించడానికి, శారదాదేవి గుళ్ళు కూడా దర్శించడానికి ప్రయత్నం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక జూన్ నెల మకర రాశి వారి ఫలితాలు, ఈ మకర రాశి వారికి రాశి రెమెడీస్ ఏం చేయాలా అంటే కనుక మనం రవిగ్రహానికి చేసుకోవాలి. మకర రాశి వారు పంచమ స్థానంలో జూను మనకి ఉన్నాడు. ఆ పంచమ స్థానంలో రవిగ్రహానికి సంబంధించిన రెమెడీస్, సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవెల్లి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా పక్కన శ్రీకూర్మ శనిని కూడా దర్శించండి. వీలైనంత వరకు మీరు జూన్ నెలలో మకర రాశి వాళ్ళు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదువుకోవటానికి ప్రయత్నం చేస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వాళ్ళకి జూలై నెల కేతువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. వ్యయంలో కేతువు ఉన్నాడు. వ్యయంలో కేతువు ఉండటం వల్ల కేతువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవటం వల్ల సత్వరమైన ఫలితాలు కలిగే అవకాశం అద్భుతంగా ఉంది. కేతువుకు సంబంధించిన రెమెడీ అంటే కనుక మీరు గణపతి దేవాలయం దర్శించండి. గణపతికి 21 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. గరికతో కానీ ఉండ్రాళ్ళతో కానీ అభిషేకం చేయించుకున్న గరికతో పూజ, ఉండ్రాళ్ళతో అభిషేకం బ్రాహ్మణోత్తములు అడిగితే ఆయనే స్వయంగా చేసుకొని తీసుకొని వస్తారు. అది కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కగా ఉంటుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆగస్టు నెల మకర రాశి వారికి రాశి రెమెడీస్ వచ్చేసరికి రవిగ్రహానికి చేసుకోవాలి. రవి సప్తమ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి రవిగ్రహానికి చేయటం వల్ల మంచి పొద్దున్నే లేవగానే సూర్యనారాయణని దర్శించండి. సూర్యుడికి నీటితో అర్ఘ్యం ఇవ్వటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కడైనా నవగ్రహాల్లో ఉండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. శివాలయంలో ఆ సూర్యనారాయణ స్వామి మధ్యలో ఉంటాడు. నవగ్రహాల మధ్యలో సప్తాస్వరధమారూఢం అని పరివేష్టిత అయి ఉంటాడు. ఆ సూర్యనారాయణ స్వామికి ఖచ్చితంగా 6+ 6 ప్రదక్షిణాలు కానీ 18 ప్రదక్షిణాలు కానీ చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే రవిగ్రహ శ్లోకం, జపాకుసుమ సంకాశం కూడా 60 సార్లు కానీ 6 సార్లు కానీ చదవటానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సెప్టెంబర్ మాసం వచ్చేసేటికే మనం రవికి సంబంధించిన రెమెడీనే చేసుకోవాలి. అంటే ఆగస్టు సెప్టెంబర్ అనేది ముఖ్యంగా మనం రవికి సంబంధించిన రెమెడీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్లో కూడా రవికి సంబంధించిన రెమెడీ ఏంటయ్యా అంటే కనుక అరసవెల్లి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గొల్లలమామిడారి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ముఖ్యంగా రవికి సంబంధించిన అతి తేలికైన రెమెడీ చెప్పండి అంటే కనుక పూరీలు, చపాతీలు ఇంట్లో కానీ బయట కానీ 6 కానీ 12 కానీ చేసుకొని ఆదివారం 4 ఆదివారాలు ఆ శివాలయం కానీ దేవాలయం బయట ఉన్న పేదవాళ్ళకి, భిక్షగాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఆహారం స్వీకరిస్తారు, సంతృప్తిగా స్వీకరిస్తారు. ఇంట్లో వాళ్ళు ఏ విధంగా తింటారో ఆ విధంగానే చేయించాలతో ఆ విధంగానే స్వీకరించి మనం ధర పెట్టి కొనుక్కోయినైనా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరికో ఇస్తున్నామని ఒక దాంతో చేయొద్దు. ఇక అక్టోబర్ నెల వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి కుజగ్రహ రెమెడీ చేసుకోవాలి. మకర రాశి వచ్చేటికి కుజుడు మనకి నవమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. ఈ రవితో సంబంధం వల్ల కుజుడు గ్రహ కన్యలో కుజుడు ఉండటం చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఆ అదృష్టాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. దగ్గరగా వచ్చి మిస్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుజుడికి సంబంధించిన రేమి ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం చూసుకొని 21 ప్రదక్షిణాలు మంగళవారం చేయండి. అంతేకాకుండా నలుపు రంగు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీది మకర రాశి కాబట్టి నలుపు రంగు ఆంజనేయ స్వామి దర్శిస్తే మీకు అందులో పశ్చిమ దిక్కులో దర్శించి పశ్చిమ వైపున తిరుగున్న ఆంజనేయ స్వామి దర్శిస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతుంది. అంటే ఇసుమంతా అయిన అనుమానం లేదు. ఆయనకి ఆకుపూజ చేయించడానికి ప్రయత్నం చేయండి. నలుపు రంగు ఆంజనేయ స్వామి పశ్చిమ దిక్కు తిరగాలి. అది శనిగ్రహ రెమెడీ. అదే కుజగ్రహ రెమెడీ అయితే కనుక మనం ఏం చెప్పాలి, దక్షిణ దిక్కు తిరిగిన ఆంజనేయ స్వామి సింధూరు వర్ణ ఆంజనేయ స్వామికి పూజ చేయించాలి. ఈ విషయాన్ని గ్రహించగలరు నిన్న మనవి. ఇక దాని తర్వాత నవంబర్ మాసం వచ్చేటికి రవిగ్రహ సంబంధించిన రవి దశమ స్థానంలో ఉన్నాడు. దశమంలో ఉంటున్న వృత్తి వ్యాపారాలు దెబ్బనొచ్చు. అధికారుల వల్ల మాట పట్టడం, అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
రవిగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవటం వల్ల మనకి మంచి ఫలితం కలిగే అవకాశం ఉంది. రవి డిసెంబర్ మాసం కూడా రవిగ్రహానికి, రవి ఏకాదశంలో ఉండి రవిగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. ఈ నవంబర్ డిసెంబర్ మాసాలు రెండూ కూడా ఎక్కువగా చేస్తే మంచిది. ముఖ్యంగా నవంబర్ మాసానికి వచ్చేసేటికే మీరు ఒక బ్రాహ్మణోత్తముడి ద్వారా కనీసం రవికి జపం 6,000 జపం చేస్తారు, చేయించుకొని కేజింబో గోధుమలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక డిసెంబర్ మాసం వచ్చేసరికి ఎరుపు రంగు పూలు, గులాబీలు కానీ, కనకాంబరాలు కానీ, చామంతులు కానీ ఎరుపు రంగు ఉన్నవి ఎక్కువగా మనం ఎరుపు రంగు పూలుని మనం ఎక్కువగా స్వామివారికి సూర్యనారాయణకి మాలగా వేయటం, మాలగా కుట్టి సమర్పించటం, వీలైనంత వరకు సూర్యనారాయణ స్వామి దేవాలయాలకు వెళ్ళటం, ఆ బ్రాహ్మణోత్తముని అడిగి ఆ నవగ్రహాల మధ్యన సూర్యనారాయణ అభిషేకం చేయటం, ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల చాలా చక్కని ఫలితాలు కలుగుతాయి. ఇక 20 జనవరి నా మాసం వచ్చేసరికి గురువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు వ్యయాధిపతి తృతీయాధిపతి వ్యయంలో ఉండటం వల్ల గురువుకు సంబంధించిన రెమెడీ, బాబా దేవాలయం దర్శించి 16 ప్రదక్షిణాలు చేయండి ఓపికన్నంత వరకు. అంతేకాకుండా మీకు సంబంధించిన గురుక్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళచ్చు, వెంకయ్య స్వామి కావచ్చు, బ్రహ్మంగారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి గారు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మీరు అవధూతలు దత్త అవతార పరంపర దేవాలయాలకు కూడా వెళ్ళవచ్చు, దత్త దేవాలయాలకు వెళ్ళవచ్చు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట స్వామి, లేదా గజానన మహారాజు చుట్టూ ఏదైనా సరే గురు పరంపర సంబంధించిన దేవాలయాలకు వెళ్ళటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఫిబ్రవరి మాసం వచ్చేసేటికే మనం మకర రాశి వారికి శనిగ్రహ రెమెడీ చేసుకోవటం చాలా మంచిది. శనిగ్రహ రెమెడీ చేసుకుంటే గనక మంచి సత్వరమైన ఫలితం, ఎందుకంటే మకరంలో శని ఉండటం వల్ల ఏలినాడు శని మనకి ప్రారంభమైనట్టే ఒక రకంగా మకర రాశి వారికి, ఆ మకర రాశికి సంబంధించిన రెమెడీస్ మనం చేసుకోవటం వల్ల మంచి సత్వరమైన ఫలితాలు కలుగుతాయి. మకర రాశికి ఎలా చేయాలి అంటే, ఏదైనా దేవాలయంలో నూనెని దీపారాజనికి సమర్పించండి. నూనెని కేజింబో నూనె తీసుకువెళ్ళి 4 వారాలు నూనెని దేవాలయంలో అంటే చేతికి వద్దు సుమా, వీలైనంత వరకు బ్రాహ్మడికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇక మార్చి నెల వచ్చేసేటికే మనం రవిగ్రహానికి సంబంధించిన రెమిడి, రవి ద్వితీయంలో ఉన్నాడు, డబ్బుకు ఆటంకాలు కలుగుతాయి. అటువంటప్పుడు మనం సంబంధించి ఆ రవిగ్రహానికి సంబంధించిన రెమిడీ చేసుకోవాలి. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవటం, సూర్యగ్రహ శ్లోకం, జపాకు సుమ సంకాసం చదవటం, నవగ్రహాల చుట్టూ 18 ప్రదక్షిణాలు చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ప్రతిరోజు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేయటం, ఇవన్నీ ఖర్చు లేనివి, తేలికైన రెమెడీస్. ఇవన్నీ చేసుకోవటం వల్ల మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలించగా రవి కేతువు గురు రెమెడీలు ఎక్కువగా వచ్చినాయి మకర రాశి వారికి. కాబట్టి నిత్యం రవిగ్రహ శ్లోకం, కేతుగ్రహ శ్లోకం, గురుగ్రహ శ్లోకం చదువుకుంటూ, కుజగ్రహ శ్లోకం చదువుకుంటూ సూర్యనారాయణ స్వామిని మరియు గణపతిని మరియు ఆంజనేయ స్వామిని, వీరభద్రుణ్ణి, ఇవి సాయినాథుణ్ణి, గురువుని అంటే మీకు ఎవరైతే గురువుగా అనుకుంటున్నారో ఆ గురువుని స్మరించుకోవడం ద్వారా మకర రాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు రాశి రెమెడీస్ ద్వారా.